नमस्ते श्री सत्य न्यूज़ को स्वागत नेनु शरत् ओटर कार्डु को आधार अनुसंधान वेगवंतंगा चेस्तुन्नामनि मार्कापुरम ओंगोलु नियोजकवर्गाल्लो कोंत वेनकबड्डामनि कलेक्टर दिनेश कुमार तेलिपारु। चीफ एलक्षन कमीशन मुकेश कुमार मीना अन्नी जिल्लाल कलेक्टर्लु एन्निकल अधिकारुलतो निर्वहिंचिन वीडियो कॉन्फ्रेंस लो जिल्ला नुंडी कलेक्टर्लतो पाटु एन्निकल अधिकारुलु पाल्गोन्नारु। साधारण ओटर्ल नमोदुलो 13816 अप्लिकेशन्लु विचारिंचाल्सि उंदनि कलेक्टर तेलिपारु। एमएलसी ఎన్నికలకు 383 దరఖాస్తులు విచారణ పెండింగ్లో ఉందని తెలిపారు। 11 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు। ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ టీచర్ పోలింగ్ బూతుల ఏర్పాట్లు చేశామని అన్నారు। పోలింగ్ బూతులకు అవసరమైన సిబ్బందిని సమాయత్తం చేశామని చెప్పారు। సమావేశంలో కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సేతుమాధవన్, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, కనిగిరి ఆర్డీఓ సందీప్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సరళ వందనం, గ్లోరియా శ్రీదేవి, జెడ్పీ సీఈఓ జాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు। సర్ రిగార్డింగ్ ది జనరల్ ఎలక్షన్ సర్ వి హావ్ 14.88% పెండెంట్ చేసారు ఆఫ్ ఆల్ ద టోటల్ క్లెయిమ్స్ దాంట్లో 13816 ఉంది సార్ దట్ యాస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ డూ సార్ దాంట్లో కూడా 50% ఆల్రెడీ ఫీల్ వెరిఫికేషన్ స్టేజ్ లో ఉంది విల్ కంప్లీట్ ఇట్ ఎక్స్పెక్టేషన్ ఇస్ సార్ సార్ ఆధార్ ఎపిక్ రిజిస్ట్రేషన్ వి ఆర్ అట్ 77.3% సార్ రెండు మార్కాపూర్ అండ్ ఒంగోలు కాన్స్టిట్యూన్సీస్ కొంచెం లాగింగ్ లో ఉంది సార్ విల్ పుష్ ఇట్ అండ్ విల్ క్లోజ్ ఇట్ యాస్ పర్ ద ప్లాన్ లైన్ సార్ ఈ పిఎస్సీ లో అరౌండ్ 74% పెండింగ్ సార్ 11,000 వరకు కంప్లీట్ సార్ మిగిలినన్నీ కూడా ఆల్రెడీ అండర్ వేరియస్ స్టేజెస్ అపీల్ ఎక్స్పెక్ట్ అండ్ కంప్లీట్ దట్ ఆల్సో సార్ సార్ కమింగ్ టు ఎమ్మెల్సీ ఎలక్షన్ సార్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ సార్ వి హ్యావ్ టోటల్ క్లెయిమ్స్ పెండింగ్ ఓన్లీ 383 సార్ దట్ విల్ కంప్లీట్ ఇన్ 2-3 డేస్ సార్ ఈ డూప్లికేట్స్ డౌట్ఫుల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సుమోటో డెలిషన్స్ సార్ ఆల్రెడీ 811 హావ్ బీన్ ఐడెంటిఫైడ్ సార్ దిస్ ఆల్సో అండర్ ప్రాసెస్ ఆఫ్ డెలిషన్ సార్ దట్ విల్ కంప్లీట్ ఇన్ 2-3 డేస్ మ్యాక్స్ సార్ 11 complaints are received from the CEO's office related to the various additions and deletions sir anni kuda we have done it with the help of a committee sir very thorough exercise have been done and danikunna deletion entries kuda it is already initiated sir that will also will cleanse the electoral roll sir so preparations question appu sir we'll electoral roll ki meer clear ga cheppar whatever the time you set we lunchon teesukuntu కొండేపి స్టేషన్ ఎస్ఐ కె రామకృష్ణ, కానిస్టేబుల్ జి కోటేశ్వరరావు అలియాస్ కోటి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు। కొండేపి మండలం కట్టవారిపాలెంకు చెందిన అంగలకుర్తి రాములు, కుమారులు వెంకటేశ్వర్లు, మధు 3 ఎకరాల భూమి విషయంలో తరచూ వివాదాలకు దిగుతూ పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు। వెంకటేశ్వర్ల కుమారుడు మస్తానుపై కూడా ఫిర్యాదు చేశారు। మస్తాను తప్పించేందుకు స్థానిక పోలీసులు 35,000 రూపాయలు లంచం తీసుకుంటున్నట్లు అభియోగం। ఈ కేసు నడుస్తుండగానే వెంకటేశ్వర్లు తనను అకారణంగా దూషిస్తూ వేధిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు। దీంతో కేసు నమోదు చేశారు। ఇంతలోనే మరో వ్యక్తి కూడా వెంకటేశ్వర్లు తనను కులం పేరిట దూషించారంటూ ఫిర్యాదు చేశారు। మహిళను దూషించిన కేసులో 41 సిఆర్పిసి నోటీస్ ఇస్తామని, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా ఉండడానికి లంచం ఇవ్వాలని ఎస్ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు। అప్పటికే తన కుమారుడి కేసులో 35,000 రూపాయలు ఇచ్చిన వెంకటేశ్వర్లు మరోసారి ఇవ్వడం ఇష్టం లేక ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు। అధికారులు పక్క ప్రణాళిక రచించి వెంకటేశ్వర్లు 20,000 రూపాయలు ఇస్తుండగా ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు। అవినీతి నిరోధక శాఖ జిల్లా ఇన్ఛార్జ్ డిఎస్పి టీవీవి ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు రవికుమార్, మన్మధరావు, శేషు, శ్రీనివాసరావు, అపర్ణ, ఒంగోలు యూనిట్ ఎస్ఐలు జేవీఎన్ ప్రసాద్ దాడిలో పాల్గొన్నారు। ఈరోజు సాయంత్రం 6:50 ప్రాంతంలో కొండేపి ఎస్ఐ శ్రీ కే రామకృష్ణ మరియు కానిస్టేబుల్ గోగుల కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ ఏసీబీ వారు ట్రాప్ చేయడం జరిగింది। ఎస్ఐ గారు ఈ కట్టావారి పాలెం చెందిన అంగలకుదురు వెంకటేశ్వర్లు అనే అతనికి వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి అన్ను తమ్ముడితో కొంచెం గొడవలు ఉన్నాయి। అయితే ఆ దానికి సంబంధించి 31వ తారీఖున ఒక ఆరికట్ల సుజాత అనే బేబీ ఒక కంప్లైంట్ ఇచ్చింది తన మీద అంగలకుదురు వెంకటేశ్వర పైన। దానిపైన 31వ తారీఖు కేసు రిజిస్టర్ చేశారు। అలాగే ఇంకో ఒక అతను వై మల్లికార్జునరావు అనే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కేసు పోస్ట్లో పంపించారు ఇతని పైన సేమ్
అందల్పుద్రు వెంకటేశ్వర్ల పైనే ఈ 31వ తారీఖు జరిగిన కేసులో బెయిల్ ఇవ్వడానికి అలాగే ఈ ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండడానికి 20,000 లంచం చేయించే అతను ఇష్టం లేక ఏసీబీ వారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఈరోజు 6:50 టైంలో 20,000ను ఆ ఎస్ఐ గారు ఉత్తర్వుల మేరకు కానిస్టేబుల్కి ఇవ్వమంటే కానిస్టేబుల్ గారు తీసుకున్నారు. దాంతో ఏసీబీ వారు దాడి చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రజలకు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో 144400 అని ఒక స్పందన సెల్ ఒకటి ఏర్పాటు చేసింది. అలాగే దానికి ఒక యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేసి చేశారు. ఏదన్నా నిజమైన సమస్యలు అంటే లంచం అడిగితే నిజంగా అడిగి ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఏదన్నా పనిచేయడానికి లంచం అడిగినప్పుడు ఆ యాప్లో మీరు ఓవరాల్గా కానీ డాక్యుమెంటరీ కానీ వీడియో కానీ అప్లోడ్ చేసే సౌలభ్యం ఉంది. దాన్ని అందరూ ఉపయోగించుకొని ఇంకా ప్రభుత్వ నుంచి ఏసీబీ వారి నుంచి ఇంకా సేవల్ని మరింత చొరవగా రెవెన్యూ శాఖ పరంగా పరిపాలనా సౌలభ్యం నిమిత్తం జిల్లా కేంద్రమైన ఒంగోలు మండలాన్ని ఒంగోలు అర్బన్ గ్రామీణ మండలాలుగా విభజించారు. రాష్ట్ర మంత్రివర్గం ఒంగోలు మండలాన్ని 2 మండలాలుగా చేస్తూ ఆమోదం తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 20 ఆర్డీఓ ద్వారా కలెక్టర్కు ప్రతిపాదనలు అందాయి. వాటి ఆమోదం కోరుతూ కలెక్టరేట్ నుండి ప్రభుత్వానికి పంపారు. అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాక 2 మండలాలకు ప్రత్యేకంగా తహసీల్దారులతో పాటు కార్యాలయానికి చెందిన రెవెన్యూ సిబ్బందిని అదనంగా నియమిస్తారు. 2 కార్యాలయాన్ని ప్రస్తుత భవనం వెనక ఉన్న సముదాయంలో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు మండల పరిధిలో 19 రెవెన్యూ గ్రామాలు, 14 పంచాయతీలు, 46 నగరపాలక సంస్థ వార్డులతో పాటు 83 వార్డు సచివాలయాలు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం 2,62,529 మంది జనాభా ఉన్నారు. అందులో ఒంగోలు నగరం 2,27,097 మంది. గ్రామీణ ప్రాంతాల జనాభా 33,432. భౌగోళికంగా 49,875 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా పలు రకాల పంటలతో పాటు కోస్తా తీర ప్రాంత గ్రామాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. ఒంగోలు నగరంతో పాటు విలీన గ్రామాలైన త్రోవగుంట, ముక్తి నూతలపాడు, కొప్పోలు, ఎన్ అగ్రహారం, పెళ్లూరు, చెరువు కొమ్ముపాలెం, వెంగముక్కలపాలెన్ను ఒంగోలు అర్బన్ మండల పరిధిలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఒంగోలు మండల పరిధిలో ఉన్న మండవ వారిపాలెం, ఎరజర్ల, సర్వీరెడ్డిపాలెం, వలేటి వారిపాలెం, కరవది, చేజర్ల, ఉలిచి, పాతపాడు, బొద్దులూరి వారిపాలెం, దేవరపాడు, దేవరంపాడు, దళితవాడ, గుండాయపాలెం, చింతాయగారిపాలెం, దశరాజుపల్లె గ్రామ పంచాయతీలను ఒంగోలు గ్రామీణం పరిధిలోకి తీసుకురానున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు జాతీయ రహదారిపై ఉండడంతో ఈ ప్రాంతం నుండి పర్యటించే వీఐపీల ప్రోటోకాల్ బాధ్యతలు రెవెన్యూ అధికారులకు చూడాల్సిన అవసరం ఉంది. ప్రముఖుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలను రెవెన్యూ అధికారులై పర్యవేక్షించాల్సి రావడం పనిభారంగా మారింది. దీంతో మండల తహసీల్దార్, ఇతర వీఆర్ఓలు రోజంతా ప్రోటోకాల్కే పరిమితమై అర్జీదారులకు సత్వర సేవలు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కుల, ఆదాయ, నివాస తదితర ధృవీకరణ పత్రాల్లో ఏది కావాలన్నా గ్రామ వార్డు సచివాలయాలు దరఖాస్తు చేసినప్పటికీ అంతిమంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యార్థులు నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాల మంజూరుకు లబ్ధిదారులు ధృవీకరణ పత్రాల కోసం అధిక సంఖ్యలో వస్తున్నారు. వీరందరికీ సత్వర సేవలందించేందుకు మండలాల విభజన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని సంతనూత్రపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. చెమకుర్తి మండలం దేవరపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులకు ఆ వివరాలతో కూడిన బుక్లెట్ను ఎమ్మెల్యే సుధాకర్ బాబు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ, మాజీ శాసనసభ్యులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ మారెళ్ల బంగారు బాబు, వైసీపీ నాయకులు ఎంపీపీ జడ్పీటీసీ, వైసీపీ ఎంపీపీలు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్లు, ఏఎంసీ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడో డివిజన్ పునుగుబాటి కాలనీలో కమిషనర్ వెంకటేశ్వరరావు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆస్తి, కుళాయి, ఖాళీ స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్, పన్నుల వసూలుపై సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలో
అధిక బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో అనుసంధానాలు చేసుకుంటూ కార్పొరేషన్కి రావాల్సిన మొండి బకాయిలు పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయానికి పన్నులు వసూలు చేయకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుణధనలక్ష్మి, రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు కౌన్సిలింగ్ తాజాగా మరోమారు నిర్వహించారు. సెకండరీ గ్రేడ్ టీచర్లలో అర్హులైన వారిని స్కూల్ అసిస్టెంట్లుగా నియమించే ప్రక్రియ గత కొంతకాలంగా జరుగుతోంది. ఉన్నత పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉండేలా జిల్లా విద్యాశాఖ సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. ఇంగ్లీష్, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి అర్హులైన వారి సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు. ఈ జాబితాలో పేర్లు ఉన్నవారు ఎస్ఆర్ ఇతర సర్టిఫికేట్లను తీసుకుని కౌన్సిలింగ్కు హాజరయ్యారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా గృహ వాహన రుణాల మీద వడ్డీని పెంచడం వల్ల సామాన్యుడు, పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కళ కలగానే మిగిలిపోతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇదా సుధాకర్ రెడ్డి అన్నారు. సెంట్రల్ కేఫ్ నుండి ట్రంక్ రోడ్డు వరకు హాద్ సే హాద్ జోడో పాదయాత్ర నిర్వహించారు. చేయి చేయి కలుపుదాం, కాంగ్రెస్ పార్టీని బలపరుద్దాం, రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం అని నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలపై భారం పెంచితే ఈఎంఐ కోసం ప్రతి వస్తువుపై ఆ భారం పడి నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతాయని తెలిపారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు అదానీ అంబానీలకు సహాయపడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పెంచిన వడ్డీ రేట్లు తగ్గించాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జునరావు, పిసిసి సభ్యులు ఎస్కే రసూల్, కొప్పలు సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శి రవి, మండల పార్టీ అధ్యక్షులు తెలగపూడి బుజ్జి, జిల్లా ఐఎన్టీయుసి చైర్మన్ ఉంగరాల శ్రీను, జాకబ్ శామ్యూల్, జిల్లా నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4070 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే మరి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఆయనకి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఆయనకి బ్రహ్మరథం పట్టినటువంటి విషయం మనం చూసాం. మరి ఆయన పాదయాత్ర సందర్భంలో ప్రజలందరూ కూడా ఆయన అడిగినటువంటి విషయాలు ఒకే ఒకటి, రాహుల్ గాంధీ గారు అదానీకి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి బంధం ఏంది, మరి ఆయన అదానీ గారు ఎక్కడ చేయిపెట్టినా కూడా సక్సెస్ అవుతున్నాడు, ఏ కార్పొరేట్ కంపెనీని పట్టుకున్నా అది ఆయన చేతిలోకి సునాయసంగా వస్తుంది, మరి ఆ విజయ రహస్యం మాకు కూడా చెప్తే మేము కూడా ఆ రహస్యాన్ని ఫాలో అయ్యి సక్సెస్ అవుతాం. మరి పార్లమెంట్లో నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, నరేంద్ర మోడీ వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాలి, హిండెన్బర్గ్ నివేదిక మీద మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఆస్తులు, షేర్లో పెట్టుబడి పెట్టినటువంటి అదానీ గ్రూపుల్లో పెట్టుబడి పెట్టినటువంటి ప్రజల ఆస్తులు 900,000 కోట్లు కరిగిపోయినాయి, మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? అలాగే ఎస్బీఐ కానీ ఎల్ఐసీల నుంచి దాదాపు 30-40 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అదానీ సంస్థల్లోకి బలవంతంగా బదలాయించినటువంటి పరిస్థితి, మరి జీవీకే నుంచి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి సిబిఐని, ఈడీని రైట్స్ చేసి మరి జీవీకే ముంబై పోర్టును కానీ అలాగే కృష్ణపట్నం పోర్టుని కానీ వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అదానీ గ్రూపులు. మరి ఈ విధంగా ప్రజల ఆస్తులన్నీ కూడా అదానీలకి అంబానీలకి కట్టుబెడతా ఉంటే భారతదేశ ప్రజల సంపద ఏమైపోవాలి అనేది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బలంగా వినిపిస్తున్నటువంటి వాణి. ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ఏదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్చి 26 దాకా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ పాదయాత్రను, ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన పాదయాత్రను కొనసాగింపుగా గత వారం నుంచి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంట్లో హిండెన్బర్గ్ నివేదిక ఆధారంగా అదానీ
ఆస్తుల పైన జేపీసీ కమిటీ వేయాలని నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో దేశం ఎలా ఉంటుంది జనాలు పడుతున్న ఇబ్బందులన్నీ ఒక ఎత్తు అయితే ఎల్ఐసి ఎస్బీఐ లో ఉన్న మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాల యొక్క ఆస్తులన్నిటిని కూడా బలవంతంగా అదానికి కట్టబెట్టిన మోడీ యొక్క నిరంకుశ పాలనని కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసే క్రమంలో రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో నరేంద్ర మోడీ గుండా పడుతున్న ఇబ్బందులన్నిటిని కూడా కరపత్రం ద్వారా ముద్రించి ఈ పాదయాత్రలో భాగస్వామిగా ప్రతి ఒక్కరికి చేర్చేసే క్రమము వేటిచాకిరి రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను ప్రకటించే విధంగా సంబంధిత అధికారులు సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. వేటిచాకిరి పని విధానం నిర్మూలిద్దాం, వ్యక్తి స్వాతంత్రాన్ని పరిరక్షిద్దాం పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో లేబర్ అసిస్టెంట్ కమిషనర్ కేకేడి భవానీ, కందుకూరు అసిస్టెంట్ కమిషనర్ కె కోటేశ్వరరావు, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు డైరెక్టర్ బి అనితా వాణి, ఎం వెంకటేశ్వర్లు, ఎం ఎలిజబెత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. వెట్టిచాకిరి నిర్మూలన దినోత్సవంగా ప్రభుత్వం వారు ఈరోజు జీవో విడుదల చేయడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 9న వెట్టిచాకిరి నిర్మూలన దినోత్సవంగా మనం జరుపుకోవాలని అంటే, నిర్మూలన దినోత్సవం అంటే జరుపుకోవడం అంటే సెలబ్రేషన్స్ కాదు, ఎక్కడైతే వెట్టిచాకిరి ఇట్లా జరుగుతుందో బాండెడ్ లేబర్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి రెస్క్యూ చేసి అబాలిష్ చేసేసి వాళ్ళని పూర్తిగా రిహాబిలిటేషన్కి పంపించి మన ప్రకాశం డిస్టిక్లో జీరోగా చూయించాలనేసి మేము కూడా ఈ వారం మొత్తాన్ని ఆపరేషన్ స్వేచ్ఛగా కార్యక్రమాలు చేపడుతున్నాం విత్ అన్ని లైన్ డిపార్ట్మెంట్లతో కలిపి. అందులో భాగంగా ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారి చేత పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. వెట్టిచాకిరి రహిత జిల్లాగా ప్రకాశం డిస్టిక్ను ప్రకటించడం కోసం గౌరవనీయులైన కలెక్టర్ గారి వెల్కమ్ బ్యాక్. జిల్లాలో ఇంటర్మీడియట్ వొకేషనల్ పరీక్షలు రెగ్యులర్ విద్యార్థుల ప్రాక్టికల్స్ పగడ్బందీగా నిర్వహించాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ పివి సుబ్బారావు ఆదేశించారు. ఒంగోలులోని ఏకేబీకే జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై అన్ని యాజమాన్యాల ప్రిన్సిపల్స్కు శిక్షణనిచ్చారు. ప్రకాశం జిల్లా ఆర్ఐఓ సైమన్ విక్టర్తో కలిసి రీజనల్ జాయింట్ డైరెక్టర్ సమీక్షించారు. ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే వొకేషనల్ పరీక్షలకు జిల్లాలో 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు ఇంటర్, ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటి కోసం 127 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ కాలేజీలో చదివే విద్యార్థులకు ఆ కాలేజీలోనే ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. శిక్షణలో ప్రకాశం జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి ఎస్వి సుబ్బారావు, బాపట్ల జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు. 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షా విభాగంలోకి మరి విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాలలు, ప్రిన్సిపాల్స్, నియంత్రణ బోర్డు మండలి వారు వాళ్ళందరూ మరి పరీక్షా విభాగంలోకి ప్రవేశించాము. అందులో భాగంగా గౌరవ కార్యదర్శి వారు మరి పరీక్షల యొక్క షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రథమంగా మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 15వ తారీఖున ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, అదేవిధంగా 17వ తారీఖున పర్యావరణ విద్య మీద మరి పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ పరీక్షలకు కేవలం మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు మాత్రమే అర్హులు. ఎవరైనా సెకండరీ విద్యార్థులు ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే వారు కూడా ఈ యొక్క పరీక్షలకు హాజరు కావచ్చు. కాబట్టి 15వ తారీఖున ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్, 17వ తారీఖున మరి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్స్ను ఏర్పాటు చేయడం నిర్వహించడానికి సంపూర్ణమైన ఏర్పాట్లు, అన్ని జూనియర్ కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా పరిగణించి ఈ యొక్క పరీక్ష నిర్వహించబడుతుంది. కాబట్టి ఏ సెంటర్ ప్రతి కాలేజీలో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ నిర్వహించడానికి మేమందరమే ఏర్పాట్లు చేశాము. మరి ఆన్లైన్ ద్వారా క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవుతుంది, ఆన్లైన్ ద్వారానే మరి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్ పెట్టి వాల్యుయేషన్ చేసి అదేవిధంగా మరి వారికి వాల్యూ చేయడానికి ఇతర కళాశాల నుంచి మరి మేము మరి పాత జిల్లాల ప్రకారంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరి ఎగ్జామినేషన్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఈ సంవత్సరం కూడా మరి పకడ్బందీగా నిర్వహించబోతున్నాము. అందులో భాగంగా ముందుగా ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్స్ రేపు 26వ తారీఖు నుంచి బిగిన్ అవుతాయి. వాటికంటే ముందు 15వ తారీఖు ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ మరి హ్యూమన్ మొత్తం ఎథిక్స్, హ్యూమన్ ఈ రెండింటికి సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్ష నిర్వహణ గాను ఈరోజు
ఒంగోలు ప్రకాశం జిల్లా అన్ని మేనేజ్మెంట్స్ ప్రిన్సిపల్స్ తోటి అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాము. మరి ఈ అవగాహన సదస్సులో రాబోయే ఎగ్జామినేషన్స్ మరి ప్రిన్సిపల్స్ యొక్క డ్యూటీస్ ఆ తర్వాత పిల్లలందరూ కూడా ఇబ్బందికరం లేకుండా ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేయాలి సీసీ కెమెరా నిర్వహణ వీటన్నిటి మీద అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. ఈ మూడు జిల్లాల పరిధిలో మొత్తం మీద జనరల్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ దాదాపుగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయం, ఉపాధి హామీ పథకం, ఆహార ఎరువులు, పెట్రోలియంకు సంబంధించిన కేటాయింపులు నిరాశపరచాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ అన్నారు. రైతు కూలీ, గ్రామీణ పట్టణ పేద ప్రజలను బడ్జెట్ తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపిన కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ రంగమైన బీఎస్ఎన్ఎల్ ఎదుట సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి పేద వర్గాలను విస్మరించిందని కేవీవీ ప్రసాద్ అన్నారు. బడ్జెట్లో కొనుగోలు శక్తి లేని ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టిందని విమర్శించారు. రైతు పండించిన పంటకు నిర్దిష్ట ధరను నిర్ణయించమని లక్షలాది రైతులు, రైతు సంఘాల నేతలు నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బడాబడా పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేసిందని, ఇది దుర్మార్గమని విమర్శించారు. ఈ కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా అధ్యక్షులు చుండూరి రంగారావు అధ్యక్షత వహించారు. రైతు సంఘ జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు, రంగా కిసాన్ సంస్థ అధ్యక్షులు చుంచు శేషయ్య, పెంట్యాల హనుమంతరావు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డీ హనుమారెడ్డి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, వి బాలకోటయ్య, కె పెద్దబ్బాయ్, జాల అంజయ్య, కాలం సుబ్బారావు, ఉపుటూరి ప్రకాశరావు, ఎం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ బడ్జెట్లోనైనా రైతాంగ ప్రయోజనాలకి ఆశించేటువంటి పద్ధతుల్లో పంటలకి మద్దతు ధరలు ప్రకటించేటువంటి పద్ధతుల్లో అన్ని పంటలకి బీమా సౌకర్యం కల్పించేటువంటి పద్ధతుల్లో రైతాంగాన్ని అటువంటి హామీ ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ రూపంలో వెలుపుచ్చుతారని అందరం ఆశపడ్డాం. ఇవాళ రైతుల, గ్రామీణ పేదలు, ప్రజల సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ హామీల్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దొంగలోదో విశాఖ రైల్వే జోన్ని పక్కదారి పట్టించింది. ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఒక్క పైసా కేటాయింపులు తాత్కాలికంగా 400 కోట్లు మాత్రమే పెట్టారు. ఎవరిని ఉద్ధరించడానికి మీ హామీలు ఏమైపోయినాయి? నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే భారత ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకాశం జిల్లా అధికారులకు ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ప్రకాశం భవనంలోని స్పందన హాల్లో జరిగిన సమావేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాయింట్ డైరెక్టర్ సాయి కుమార్ అవగాహన కల్పించారు. జాతీయ ప్రమాణాల గురించి, ప్రగతిపై వివిధ శాఖల్లో నాణ్యతా ప్రమాణాలను ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా నాణ్యమైన సరుకులు మాత్రమే ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్లో కొనుగోలు చేయాలనే అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ భాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రొక్యూర్మెంట్ అంటూ చాలా మటుకు జరుగుతుంది. అందులో ఐఎస్ఐ మార్క్డ్ ప్రోడక్ట్సే ప్రొక్యూర్మెంట్ జరిగేటట్లు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో గట్రా తీసుకుంటే అరౌండ్ 60 ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఆ ఇండియన్ స్టాండర్డ్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ ఆ ప్రొక్యూర్మెంట్లో ఓన్లీ ఐఎస్ఐ మార్క్డ్ ప్రోడక్ట్సే ప్రొక్యూర్ చేసేటట్లుగా, లైక్ నెక్స్ట్ జనాల్లో ఇంకా ఐఎస్ఐ మార్క్ అన్నది అవేర్నెస్ ఇంకా ఫీల్డ్ లెవెల్లో ఉంటారు కాబట్టి దే టేక్ లోకల్ ఫీల్డ్ లెవెల్లో తీసుకువెళ్ళడానికి కూడా ఇది ఒక ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అన్నది ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయి ఇప్పుడు ఒంగోలు ఈరోజు జరుగుతుంది. అట్లాగే ఇంకొక 2-3 డిస్ట్రిక్ట్స్ తరఫున మీ అందరికీ తెలుసు, ఐఎస్ఐ మార్కు ద్వారా మన ప్రమాణాలు నియంత్రించబడుతూ ఉంటాయి. ఆ ప్రమాణాల ద్వారానే వినియోగదారుడు
రక్షింపబడుతూ ఉంటాడు. ఈ విషయంలో కోర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఎక్కువ ప్రొక్యూర్మెంటు చేస్తూ ఉంటారో, దానికి సంబంధించిన అన్ని స్టాండర్డ్స్ మీద కూడా మనకు అవగాహన కల్పించడానికి జిల్లా అధికారులకి కేంద్ర ప్రభుత్వం తరఫున బీఐఎస్ వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయి కుమార్ వేదులా గారు, జాయింట్ డైరెక్టర్ గారు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది కూడా జిల్లా అధికారులందరికీ కూడా ఎంతో ఇన్ఫర్మేటివ్గా, ఎడ్యుకేటివ్గా ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. నగరంలోని విరాట్ నగర్, శ్రీరామ్ కాలనీ, పొనుగుబాటు కాలనీ, కరుణ కాలనీలలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ తప్పకుండా చేయాలని శానిటరీ సిబ్బందికి తెలిపారు. చెత్త సేకరణ ఆటోలో వెళ్లే వీలు లేని చోట తోపుడు బండ్లతో చెత్త సేకరణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైనేజీ క్లీనింగ్ని తప్పనిసరిగా చేయాలన్నారు. పొరుగుపాటు కాలనీలో రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించాలన్నారు. కమిషనర్తో పాటు 3వ డివిజన్ కార్పొరేటర్ గుండు ధనలక్ష్మి, వైసీపీ నాయకులు కండే రమణ, శానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఓటర్ను ఆధార్ అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ బాబు అధికారులను ఆదేశించారు. ఎన్నికల అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది నియామకం, బూతులు ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఒంగోలు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల డీటీతో పాటుగా వీఆర్ఓలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డిగ్రీ పూర్తయిన వారు, ఓటు హక్కు చేర్చుకోని వారు ఎవరైనా ఉంటే వారి అప్లికేషన్లు కూడా తీసుకోవాలని, నోటిఫికేషన్ వెలువడేలోపు ఓటు హక్కు కల్పించే ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. సో రిగార్డింగ్ పిఎస్సి సార్, వి హావ్ రిసీవ్డ్ 69998 సార్. సో చెక్ లిస్ట్ హావ్ బీన్ జనరేటెడ్ ఫర్ ఆల్ ద ఫార్మ్స్ సార్. సో దెన్ సార్ విఎల్ఓ వెరిఫికేషన్ హస్ కంప్లీటెడ్ ఇన్ 78% ఆఫ్ ది కేసెస్ సార్. సో రిమైనింగ్ వి విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ఇన్ అనదర్ వీక్ డేస్ టైమ్ సార్. సో రిగార్డింగ్ ఫార్మ్ 7 జనరేషన్ సార్, ఇన్ దిస్ కేసెస్ వి హావ్ ఐడెంటిఫైడ్ 10,391 సార్, బట్ ఓన్లీ 6B forms also collected sir. We will make a special drive to complete the maximum percentage sir. And there are some people are not available in that urban area sir. We are trying them to reach through WhatsApp and phone also sir to get that 6B forms. Sir, regarding PSC sir, we have collected checklist was generated maximum sir 100%. Only BLO verification completed 45% sir. As you said sir, third stage and fourth stage like form generation and disposal through proper issue of notice. నగరంలోని మంగమూరు డొంక బైపాస్ పడమట భాగంలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న కార్ షాపులో దొంగతనం జరిగింది. ఈ సంఘటనలో ఒక కారు, ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ను దొంగిలించారు. పాత బైపాస్లో ఉన్న కార్ షాపులో రాత్రి సమయంలో దొంగలు తాళాలు పగలగొట్టి రేనాల్డ్ క్విడ్ కారు, ల్యాప్టాప్, 130,000 రూపాయలు నగదు చోరీ చేశారు. పాత బైపాస్లో ఉన్న కార్ షాప్లో రాత్రి సమయంలో దొంగలు తాళాలు పగలగొట్టి రేనాల్డ్ క్విడ్ కారు, ల్యాప్టాప్, 130,000 రూపాయలు నగదు చోరీ చేశారు. ఉదయం షాపు యజమాని వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి షెడ్లో కారు కనిపించకపోవడంతో వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన వివరాలను యజమానుల నుండి అడిగి తెలుసుకున్నారు. కారు షాపు పక్కనే ఉన్న కాఫీ బార్లో సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. యజమాని సురేష్ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూత్ లీడర్షిప్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్పై నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏకేబీకే జూనియర్ కళాశాలలో 40 మంది యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణను నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ కమల్ షా పర్యవేక్షిస్తున్నారు. శిక్షణలో భాగంగా ఒంగోలులోని అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
అగ్ని ప్రమాదాలతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఎలా వ్యవహరించాలి, ప్రాణ నష్టం జరగకుండా ఎలా వ్యవహరించాలనే విషయంపై సోదాహరణంగా వివరించారు. శిక్షణలో ఒంగోలు అగ్నిమాపక సిబ్బంది పి దస్తగిరి, పి బ్రహ్మయ్య, సిహెచ్ బ్రహ్మయ్య, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నది. ఈ ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మేము క్లాసులు చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మేము కాంటెస్ట్ చేసి వీళ్ళకు స్టూడెంట్స్కి అందరికీ మేము తెలియజేయడం జరిగింది. అన్నీ ఎవరు చెప్పినా కానీ ఎవరు పిలిచినా కానీ మేము వచ్చి పెడతాము. అవేర్నెస్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. నెహ్రూ యువ కేంద్ర ప్రకాశం జిల్లా. We are conducting 3 days training in youth leadership and community development programs. Here 40 students have been arrived from across the district, and this is a 3-day program. 40 participants are being organized, and today is the second day. 8th, 9th, 10th February we are conducting this program at the AKVK College, Ongol. Here we have ఫైర్ సేఫ్టీ ఎలా చేయాలి, ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా సంబంధించినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, తక్షణమే వాటిపైన అదుపు చేసే ప్రయత్నం ఎలా చేయాలి, పలు అంశాలపైన కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు వివరించడం జరిగింది. మొట్టమొదట ఏదైనా అగ్ని ప్రమాదంగా ఏదైనా సంబంధించినప్పుడు మొట్టమొదట అక్కడ స్థానికంగా దాన్ని అదుపు చేయాలి, అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాని తర్వాత అధికారులకు సమాచారం ఇచ్చి దాన్ని ఎలా కంట్రోల్ చేసి ప్రమాదాలని జరగకుండా. ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఇది మాకు ఒక అవగాహన కింద కాకుండా చేయగలము ఖచ్చితంగా అనే ధైర్యం చెప్పి మాకు ఇన్స్పైర్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. నేర్చుకున్న తర్వాత ఎక్కడైనా అంటే అనుకోని పరిస్థితుల్లో జరిగిన కొత్తపట్నంలోని బకింగ్హామ్ కెనాల్ సమీపంలో నిర్మిస్తున్న విద్యుత్ సబ్స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత వారం రోజులుగా సబ్స్టేషన్ పనులు ఏపీ ట్రాన్స్కో అధికారులు ముమ్మరం చేశారు. సబ్స్టేషన్ నిర్మాణానికి 62.60 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. వీటిలో 22 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ పనులు జరుగుతున్నాయి. మండల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను మండల పరిధి నుంచే అన్ని గ్రామాలకు ఇవ్వాలన్న లక్ష్యంతో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి 133 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేశారు. దీనికి గాను 5 ఎకరాల స్థలాన్ని రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి విద్యుత్ సబ్స్టేషన్ పనులు చేపట్టారు. ఒంగోలు దగ్గరలో ఉన్నటువంటి కొత్తపట్నం దగ్గర మన మినిస్టర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి 130/33 కేవీ సబ్స్టేషన్ కొత్తపట్నము వర్క్స్ శరవేగంగా జరుగుతున్నవి. దానికంతా కూడా మినిస్టర్ గారు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు కూడా చాలా ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ జూన్ కల్లా కూడా పనులన్నీ కంప్లీట్ చేసేసి ఈ చుట్టుపక్కల మండలాలకి 130 కేవీ సబ్స్టేషన్ ఛార్జ్ చేసి సప్లై ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒంగోలు నుంచి కొత్తపట్నం మండలం ప్రజలకు విద్యుత్ సరఫరా అయ్యేది. దీనివలన తరచూ కరెంటు పోవడం, విపత్తుల సమయంలో విద్యుత్ తీగలు తెగిపోయి విద్యుత్ సరఫరా ఆగిపోవడం జరుగుతుంది. ఫలితంగా ప్రజలు విద్యుత్ కష్టాలు ఎదుర్కొనేవారు. కొత్త సబ్స్టేషన్ నిర్మాణంతో కొత్తపట్నం మండలం ప్రజలకు విద్యుత్ కష్టాలు తీరనున్నాయి. దీని నిర్మాణ పనులు జూన్లోపు పూర్తి చేయాలనే ఉన్నతాధికారులు ఆదేశాలు ఉండటంతో పనులు వేగంగా చేస్తున్నారు. ఇటీవల విజయవాడ నుంచి ఏపీ ట్రాన్స్కో క్వాలిటీ కంట్రోల్ అధికారులు వచ్చి మెటీరియల్ను పరిశీలించి వెళ్ళినట్లు ఈ కృష్ణారెడ్డి తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఒంగోలు నుండి సప్లై ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఈ కొత్తపట్నం సబ్స్టేషన్ అయిపోతే అక్కడ నుండే మనకి అన్ఇంటరప్టెడ్ సప్లై అయ్యి ఓల్టేజ్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ నాణ్యమైన విద్యుత్ని అక్కడ నుండి అందించగలుగుతాము. 130 కేవీ కొత్తపట్నం సబ్స్టేషన్ వరకు సంబంధించి 62 కోట్ల పరిపాలన అనుమతులు ఉన్నాయి. ఒక 22 కోట్లతో టెండర్స్కు పిలిచేసేసి సర్వాగంగా జరుగుతున్నాయి. ఈ వర్క్స్ని సూపర్విజన్ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా విజయవాడ నుండి వచ్చేసి రీసెంట్గా అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి జూన్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ అయిపోవటానికి 132/33 కేవీ సబ్స్టేషన్ ఆ కాంట్రాక్టర్ ప్రామిస్ చేశాడు. జూన్ కల్లా మనం కొత్తపట్నం చుట్టుపక్కల సప్లై ఇవ్వడానికి
మనవంత ప్రయత్నం చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఈ వారం చేపల నుండి పీతల మీదకు మనసు మళ్ళింది. కానీ ఎలా? అన్ని ఏరియాల్లో అవి దొరకవే. కొందరికి కంచంలో కారంగా రొయ్యలు కనిపిస్తే కానీ ఈ వీకెండ్ పూర్తవదు. ఏం లాభం? ఉదయాన్నే మార్కెట్పై పడితే కానీ పని జరగదు. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏవి కావాలంటే అవి దొరికేలా మన చెంతనే మీనాల జాతర జరిగితే, కానాగంతల నుండి ఖరీదైన పీతల వరకు అన్నీ మనకు సమీపంలోనే విక్రయిస్తే సగటు మనిషి కోరిక తీరుతుంది కదా. సర్కారు అదే పనిలో ఉంది. అటు మత్స్యకారులకు లాభం కలిగేలా, ఇటు చేపల వినియోగం మరింత పెరిగేలా ప్రత్యేక యూనిట్లను మంజూరు చేసి రాయితీ నిధులు కూడా కేటాయించింది. ఫిష్ ఆంధ్ర పేరుతో ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనాలకు మత్స్య సంపదను మరింతగా చేరువ చేసేందుకు, మత్స్యకారుల విక్రయాలు ఇంకా పెరిగేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. తోపుడు బలపై కూరగాయలు పంటలు విక్రయించినట్లు, భవిష్యత్తులో జల పుష్పాలను కూడా జనాలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చేపలు, రొయ్యలు, పీతలు కూడా స్వచ్ఛంగా నాణ్యతతో ప్రజల చెంత ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగాన్ని పెంచేందుకు సరికొత్త పథకాలను రూపొందించింది. నూతనంగా ఆక్వా హబ్లు, ఫిష్ కియోస్క్లు, రిటైల్డ్ అవుట్లెట్లు, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు, ఫిష్ వెండింగ్ కమ్ ఫుడ్ కోర్ట్లు, ఈ రిక్షాలు, వాల్యూ యాడెడ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ముందు వరుసలో ఉన్న ఆక్వా రంగానికి బాసటగా నిలిచే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఫిష్ ఆంధ్ర పేరుతో నూతన విధానానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానింది. ఆక్వా హబ్ల ఏర్పాటు అంశం చాలా కాలంగా నానుతున్నప్పటికీ దానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ స్పష్టత ఇవ్వడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆక్వాలో మొదటి నుండి జిల్లాలో రైతులు వినూత్న విధానాలతో విశేషంగా రాణిస్తున్నారు. వేల ఎకరాల్లో చేపలు, రొయ్యలు, పీతలు వంటివి సాగు చేస్తున్నారు. సుమారు 300 కోట్ల రూపాయల విలువైన మత్స్య ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ దశలో ప్రభుత్వం నుండి తగిన ప్రోత్సాహకాలు లభిస్తే ఊరటగా ఉంటుందని అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ ప్రకటనతో ఆశలు చిగురించాయి. ఎక్కడ చేపల మార్కెట్ చూసినా అపరిశుభ్రత రాజ్యమేలుతుంది, దుర్వాసన వెదజల్లుతుంది. అయినా వినియోగదారులు జలపుష్పాలపై మక్కువతో ముక్కు బిగించుకొని అక్కడికెళ్లి కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో వీధులు వెంటనే అమ్మకాలు చేస్తుంటారు. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేసి గ్రామాల్లో, పట్టణాల్లో అపరిశుభ్రత రాజ్యం ఏలుతోంది. ఇలాంటి పరిస్థితి నుండి ప్రజలకు మంచి వాతావరణంలో ఆహార పదార్థాలు అందించాలనే ఉద్దేశంతో కొత్త విధానాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1000 ఎకరాల్లో ఆక్వా సాగులో ఉంది. ఉప్పునీరు, మంచినీటిలో రొయ్యల పెంపకం కూడా సాగవుతుంది. అదేవిధంగా జిల్లాలోని సాగునీటి చెరువుల్లో కూడా చేపలు, రొయ్యల పెంపకాన్ని చేపడుతున్నారు. జిల్లాలో తీర ప్రాంత మండలాలు నాగులుపులపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకుంట ఉన్నాయి. తీర ప్రాంతంలో 52 కిలోమీటర్ల మేర ఉంది. మత్స్యకార గ్రామాలు 35 ఉండగా ఆయా గ్రామాల్లో దాదాపు మత్స్యకార కుటుంబాలు 10,000కు పైగా ఉన్నాయి. వీరందరూ వేటతో పాటు మత్స్య సంపద అమ్మకాలే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో కియోస్కు యూనిట్లు 42 నెలకొల్పాలని జిల్లా అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఒక్కో యూనిట్ విలువ 10 లక్షల రూపాయలు, యూనిట్ స్థాపనకు 2 లక్షల రూపాయలు లబ్ధిదారుని వాటాగా ఉంటుంది. మిగతా మొత్తం బ్యాంకు రుణంగా తీసుకోవాలి. అందులో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 60%, బీసీ ఓసీ లబ్ధిదారులకు 40% సబ్సిడీ అందిస్తారు. వీటితో పాటు వాల్యూ యాడెడ్ యూనిట్లు నెలకొల్పాలని నిర్ణయించారు. ఒక్కో యూనిట్ ధర 50 లక్షలుగా ఉంది. లబ్ధిదారుని వాటా 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ యూనిట్లు జాతీయ రహదారులపై ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 152 మినీ రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మత్స్యశాఖతో పాటు నగరపాలక సంస్థ, డిఆర్డీఏ, మెప్మా అధికారులతో సమావేశం నిర్వహించి మినీ అవుట్లెట్లు ఏర్పాటుపై సమీక్షించారు. ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసి ప్రభుత్వ రుణ సహాయాన్ని కూడా అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 100,000 రూపాయల పెట్టుబడితో ఉపాధి పొందవచ్చు. అదే మండల కేంద్రం ఉన్న చిన్న మున్సిపాలిటీల్లో అయితే 2 లక్షల రూపాయలు, కార్పొరేషన్లలో అయితే 3 లక్షల రూపాయలతో ప్రారంభించవచ్చు.
అన్ని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా ఫిష్ ఆంధ్ర ప్రోగ్రామ్ మత్స్యశాఖ వారు చేపట్టడం జరిగింది. జనరల్గా పరిశీలించినట్లయితే ఈ ఫిష్ చేపలు కానీ రొయ్యలు కానీ అన్నీ కూడా ఏకంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ వన్గా ఉంది ఉత్పత్తిలో. అయినప్పటికీ కూడా అది కన్జంప్షన్ వినియోగంలో చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ప్రతి మనిషి సంవత్సరానికి 24 కేజీలు తలసరి వినియోగం ఉంటే మనం కేవలం 8 కేజీల మాత్రమే మనం చేపలు కానీ రొయ్యలు కానీ వినియోగిస్తున్నాము. సో తలసరి వినియోగం తక్కువగా ఉండడం వల్ల మరియు కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్వా రైతుల యొక్క ఉత్పత్తులు ఎగుమతి కాకుండా పోవడం వల్ల ఎక్కువగా ఈ అక్వా ఉత్పత్తులన్నీ ఎగుమతి అవుతూ ఉంటాయి. సో ఎగుమతులు ఆగిపోవడం వల్ల ఈ అక్వా రైతులు ఎగుమతి కాకుండా వాళ్ళ యొక్క పంట అమ్ముకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. సో ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఎక్కడైతే పంట పండుతుందో అక్కడే దాని వినియోగం పెంచాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు 30% వినియోగం పెంచాలి అనే ఉద్దేశంతో ఈ ఫిష్ ఆంధ్ర తీసుకురావడం జరిగింది. ఈ ఫిష్ ఆంధ్రలో చాలా రకమైన సబ్ స్కీమ్స్ ఉంటాయి. ముఖ్యంగా అక్వా హబ్ అనేది ఒకటి 1 కోటి రూపాయలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అక్వా హబ్ ఏర్పాటు చేయడం అంటే దాంట్లో 1 ఎకరా స్థలం ఉండాలి. అందులో 1 కోల్డ్ స్టోరేజ్ రూము, 1 ఐస్ ప్లాంట్ మరియు చిల్లింగ్ రూమ్ ఉంటుంది. వీళ్ళు డిపార్ట్మెంట్ సహకారంతో ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ యొక్క లబ్ధిదారు డిపార్ట్మెంట్ సహకారంతో సమీపంలో మా డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నటువంటి చెరువులు కానీ రిజర్వాయర్లు కానీ మరియు సముద్రం నుంచి కూడా ఆ యొక్క చేపల ఉత్పత్తులు తీసుకొచ్చి అక్వా హబ్లో నిర్వహించుకుంటారు. ఈ అక్వా హబ్ పరిధిలో దాదాపు ఈ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి 3 అక్వా హబ్లు మాత్రమే మనం ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1 ఒంగోలు, 2 కనిగిరి, 3 మార్కాపురం. కానీ దీనికి ఉత్సాహించిన వాళ్ళు కేవలం ఒంగోలుకు మాత్రమే వచ్చారు. ఒంగోలులో మాత్రం ఇంకా పని మొదలు కావాల్సి ఉంది. సో ఈ అక్వా పరిధిలో మినీ ఫిష్ లెటెడ్ అవుట్లెట్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సచివాలయానికి కూడా 2000 జనాభా కలిగిన సచివాలయానికి 1 చొప్పున, మరి అదేవిధంగా మున్సిపాలిటీస్లో అయితే వార్డుకు 1 చొప్పున ఈ యొక్క మినీ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో దీని యూనిట్ కాస్ట్ వచ్చి 3.25 లాక్స్ అండి. జనరల్గా పల్లెటూళ్ళలో అయితే రూరల్ ఏరియాస్లో 1 లాక్ గాను, అదేవిధంగా సెమీ మున్సిపాలిటీస్లో అయితే 2 లాక్స్ గాను, మున్సిపల్ కార్పొరేషన్ అయితే 3 లాక్స్ గాను నిర్ణయించడం జరిగింది. సో దీనికి ఈ యొక్క యూనిట్ కాస్ట్కు జనరల్గా వాళ్ళకు ఒక 10x12 సైజ్ ఉన్నటువంటి గది ఉండాలి. అటువంటి షాపు 2 తీసుకున్నా పర్వాలేదు, ఓన్ షాప్ ఉన్నా పర్వాలేదు. దానికి ఫిష్ ఆంధ్ర షాప్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎటువంటి నిరుద్యోగులైనా పర్వాలేదు, ఫిష్ కమ్యూనిటీలో ఉన్నా పర్వాలేదు, ఎగ్జిస్టింగ్ ఫిష్ వెండర్స్ అయినా పర్వాలేదు అన్నమాట. ఇది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తాజాగా నాణ్యమైన చేపలను ప్రజలకు అందుబాటులో తీసుకురావడం అనేది ముఖ్య ఈ ఫిష్ ఆంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఈ షాపు ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి షాపులో కావాల్సినటువంటి వస్తువులు కొన్ని మనం డిపార్ట్మెంట్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. సో అందులో లైఫ్ ఫిష్ ట్యాంక్ ఉంటుంది, డిస్ప్లే యూనిట్ ఉంటుంది, తర్వాత ఫ్రయర్ ఉంటుంది, తర్వాత కట్టింగ్ టేబుల్ కూడా ఉంటుంది, అదేవిధంగా ఐస్ బాక్సెస్ కూడా ఉంటాయి, చెస్ట్ ఫ్రీజర్ కూడా ఉంటుంది. సో చేపలు తెచ్చుకున్నటువంటి చేపలను దీంట్లో 4 రకాల చేపలు కూడా ఉంటాయి. అందులో ఒకటి లైఫ్ ఫిష్ ఉంటుంది. లైఫ్ ఫిష్ చేపలు బతికి ఉన్నటువంటి చేపలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో కాబట్టి బతికిన చేపలు ఉంటాయి. అదేవిధంగా ఫ్రోజన్ ఫిషెస్ అంటే ఐస్లో ఉన్నటువంటి ఫ్రోజన్ ఫిష్ ఉంటుంది. అదేవిధంగా సముద్ర చేపలు ఉంటాయి మరియు ఎండు చేపలు కూడా అవైలబిలిటీగా ఉంటాయి. వీటితో పాటు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే చేప పచ్చళ్ళు కానీ చేప పచ్చళ్ళు రొయ్యల పచ్చళ్ళు కానీ దొరకడం కూడా ఇక్కడ దొరుకుతాయి. అదేవిధంగా మార్నింగ్ చేపలు అమ్మిన తర్వాత మధ్యాహ్నం పూట కొద్దిగా వారు విసులుబాటుగా స్నాక్స్ కూడా ఇందులో ఫ్రైడ్ ద్వారా చేప ఫిష్ కట్లెట్స్ కానీ ప్రాన్ కట్లెట్స్ కానీ తయారు చేయడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఒకటే చోట అంటే బతికిన చేపలు ఇవి మనకు అందుబాటులో ఒకే మినీ ఆంధ్ర ఫిష్ ఆంధ్ర షాపులు దొరకడం జరుగుతుందన్నమాట. జిల్లాలో 3 చోట్ల అక్వా హబ్ల ఏర్పాటు చేసేందుకు మత్స్యశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఒంగోలు, కనిగిరి, మార్కాపురం ప్రాంతాలను అక్వా హబ్లుగా ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అనుబంధంగా 150 మినీ అవుట్లెట్లు ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు రొయ్యలు, చేపలు స్థానికంగా విక్రయాల కంటే ఇతర ప్రాంతాలకి ఎగుమతులు అవుతున్నాయి. స్థానిక మార్కెట్ను పెంపొందించుకోవడానికి కేంద్రాలు ఉపయోగపడతాయి. సాగుదారులు, వ్యాపారుల ద్వారా అక్వా హబ్ కేంద్రాలకు తరలించిన సరుకును ఈ దుకాణాలకు సరఫరా చేస్తారు. వీటి ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన ధరలు రైతులకు లభించే అవకాశం ఉంటుంది. దళారుల వ్యవస్థను నివారించడానికి ఈ కేంద్రాలు ఉపయుక్తంగా ఉంటాయి. అక్వా హబ్ల ఏర్పాటు ద్వారా బహుముఖ ప్రయోజనాలు ఉంటాయి. హబ్ వద్ద హోల్సేల్, రిటైల్ సదుపాయం ఉంటుంది. అక్వా ఉత్పత్తులతో పాటు మత్స్యకారులకు వేట ద్వారా లభ్యమైన సంపదకు మంచి ధర లభిస్తుంది. స్థానిక మార్కెట్ను బలోపేతం చేయడం,
దళారీ వ్యవస్థను నివారించడం, రైతులు మత్స్యకారులకు మంచి ధర కల్పించడంతో పాటు రవాణా చేసి వాహనాలకు రాయితీలను ప్రభుత్వం నుండి అందజేస్తారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం షిప్ ఆంధ్ర పేరుతో నాణ్యమైన చేపలను అమ్మకాలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రజల స్థానిక వినియోగం పెంచాలనేది ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజలందరూ తినాలని ఉన్నా సరైన ప్రాంతాల్లో అందుబాటులో లేక కొనుగోలుకు వెనుకాడుతున్నారు. జిల్లాలో 3 హబ్లు ఏర్పాటుతో పాటు గ్రామాల్లో రిటైల్ షాపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వయం ఉపాధిని కోరుకుంటున్న వారి కోసం ప్రత్యేక రాయితీలతో పథకాలను అమలు చేయనున్నారు. అందుకోసం సమీప గ్రామ వార్డు సచివాలయాల్లో విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ ద్వారా డిఆర్డిఏ ద్వారా ఆసక్తి ఉన్న వారికి రుణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీడీడిఆర్డిఏ సహకారంతో శ్రీనిధి ప్రోగ్రాం కింద పొదుపు సంఘంలో రూరల్ ఏరియాలో పొదుపు సంఘంతో కూడా టైప్ కావడం జరిగింది. సో వారు 1 లక్ష శ్రీనిధి నుంచి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము 70,000 రూపాయలు డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ ఇస్తాము. 5,000 వాళ్ళు బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ కట్టుకుంటే సరిపోతుంది. సో ఈ ఫిష్ ఆంధ్ర షాప్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరికీ కూడా జనరల్గా 40% సబ్సిడీ ఇస్తాము, లేదంటే ఎస్సీ ఎస్టీ లేదా మహిళలకైతే 60% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నిరుద్యోగులు చేపలమే బిజినెస్లు ఉండేవాళ్ళు కూడా ఇటువంటి ఉన్నట్లయితే వాళ్ళకంతా కూడా ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వం తరఫున మేము ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే ఉత్సాహవంతులైనా మత్స్యశాఖను సంప్రదించినట్లయితే వాళ్ళు ఖాళీ స్థలంలోనైనా కంటైనర్ పెట్టచ్చు, లేకుంటే షాపులు ఈజీ కన్నా తీసుకుని ఫిష్ ఆంధ్ర షాపులు పెట్టచ్చు. ఇప్పటికే మనకు టార్గెట్ దాదాపు 152 షాపుల దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. ఈ 162 షాపులు కూడా నెక్స్ట్ మంత్ కల్లా ఆఖరికల్లా ఇవి వినియోగంలోకి వస్తాయి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే ఫిష్ ఆంధ్ర షాప్ ఏర్పాటు చేసే ఉత్సాహంగా ఉన్నట్లయితే మత్స్యశాఖ జిల్లా మత్స్యశాఖ ఒంగోలు వారిని సంప్రదించవచ్చు, లేకుంటే సమీప మత్స్యశాఖ అధికారి ఎవరైనా ఉన్నట్లయితే మా సెక్రటరీలు కూడా మా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళని కలిసిన కూడా ఈ యొక్క వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రభుత్వమైన ముఖ్య ఉద్దేశం మత్స్యకారులు ఎవరైతే మన పండిన పంటను మనం ఇక్కడే వినియోగించుకోవాలనే ముఖ్యమైన ఉద్దేశం, ప్లస్ బ్రాండింగ్ అనేది ఫిష్ ఆంధ్ర అనేది గవర్నమెంట్ లోగోతో బ్రాండింగ్ ఉంటుంది. ఈ షాపులకు వెళ్తే అన్నీ కూడా తాజా చేపలు దొరుకుతాయనే ఒక నమ్మకంతో ఈ షాప్ ఏర్పాటు చేసుకోవాల్సింది. అద్దంకి మండలం కలవకూరు గ్రామంలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ కొమ్మారపాటి వెంకటేశ్వర్లపై సర్పంచి ఆదిరెడ్డి దాడి చేసి గాయపరిచిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో విద్యుత్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ తనిఖీలో భాగంగా తాము అన్ని ఇళ్ల తనిఖీ చేస్తూ ఆదిరెడ్డి ఇంటికి వెళ్లినట్టు ఆయన తెలిపారు. అయితే ఇన్స్పెక్టర్ బ్యాచ్ల వైజ్గా పంపడానికి బ్యాచ్ల వైజ్గా చేసి పంపించారు. మేము కలవకూరు వెళ్ళాము, 3 బ్యాచ్లు వెళ్ళాము. నేను సురేష్ లైన్ మీద ఒక బ్యాచ్ వెళ్ళాము, మిగతాలు వేరే బ్యాచ్ వెళ్ళాము. మేము సర్వీసులు ఇన్స్పెక్షన్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం. వెళ్తా ఉంటే తర్వాత ఆదిరెడ్డి అనే ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా వెళ్తానే అతను ఏదేదో అరుస్తున్నాడు. పోయిన నెల మాకు బిల్లు ఎక్కువ వచ్చింది, అదేదో ఏదో రాసుకొని పోతారు, ఈ అక్కడొకరు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, రాసుకుంటారు, వెళ్తారు, అది ఇది అని చెప్పి అన్నాడు. ఏదొచ్చింది ఏంటంటే బిల్లు ఇవ్వాలంటే మళ్ళీ బిల్లు ఇవ్వలేదు, మీరు రాత్రి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎందుకు వచ్చారు, అది ఇది గొడవ పెట్టుకున్నాం. కానీ మేము సర్వీసులు చూడడానికి వచ్చాము, ఇన్స్పెక్షన్ ఏదనుంటే మీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి అని చెప్పాము. లేకపోతే లేదని అరుస్తూనే ఉన్నాడు అప్పటికి. సరే మేము చూసాం వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉండి ఏమున్నాయి చెప్పాడంటే చెప్పాడు, రాసుకున్నాం. తర్వాత పక్కింటికి వచ్చాము. పక్కింటి కాడ చూస్తే తాళం వేసి ఉంది, తాళం వేస్తే బయట మెట్లు ఉంటే మేము చెక్ చేస్తూ ఉన్నాం. చెక్ చేయాలంటే వాళ్ళ మెట్ల కాడ ఉండి ఆ ఇల్లు తాళం వేశారు, వాళ్ళ మొడ్డ ఏమైనా కురుస్తారా అన్నాడు. ఆ మొడ్డ గురించి ఏంది మాట్లాడుతున్నావు, మేము ఇన్స్పెక్షన్కి వచ్చాము, మాట్లాడేది ఊరికి ఇందాక నుంచి చూస్తుంటే అరుస్తూనే ఉన్నావు ఏంది అని చెప్పి అని నేను అన్నా. అనిలోపే ఏంది మీరు వచ్చి రాసుకొని పోతారు, డబ్బులు కట్టిస్తారు, అది ఇది పెనాల్టీ ఆడేదంటే అతను నుంచి కర్ర తీసుకొని వచ్చి కొట్టాడు, సురేష్ను కొట్టాడు ముందు. సమాజం తనకేమీ ఇచ్చింది అనేదానికంటే సమాజం కోసం మనమేం చేస్తున్నాం అనేదే ముఖ్యమని అడిషనల్ ఏఆర్ఎస్పి అశోక్ బాబు అన్నారు. శివం ఫౌండేషన్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఒంగోలు రైల్వే స్టేషన్లో 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ను ఏఆర్ఎస్పి అశోక్ బాబు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించేందుకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సాయంతో పాటు అన్నదానం చేయటం అనేది చాలా గొప్ప విషయమని అశోక్ బాబు అన్నారు.
అనంతరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో పాదచారులకు భిక్షాటన చేసుకునే వారికి ప్రయాణికులకు భోజనం అందించారు. కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు తమ్మిసిటి రమాదేవి, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్ల మధు, ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లూరి మోహనరావు, కొమ్మి రమణయ్య, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఎస్కే సర్దార్ భాష, శ్రీదేవి, వేణు, మొగిలి దేవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒంగోలపట్నంలో ఉన్నటువంటి శివా ఫౌండేషన్ శివం ఫౌండేషన్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. యంగ్ బాయ్ అయినా కూడా దీని ద్వారా ఒంగోలులో ఉన్నటువంటి చాలా నిరుపేదలకి దాదాపు 250 రోజుల నుంచి కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ ఒక అదేంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి కొంతమంది వైద్యపరంగా అవసరమైనటువంటి 6 గురికి సుమారు 10,000 రూపాయలు చొప్పున వాళ్ళు వెచ్చించి వారికి వైద్య నిమిత్తమును విద్యార్థులకి ఆ ఫీజుల నిమిత్తం ఇచ్చారు. ఇది చాలా సంతోషించేటువంటి విషయం అండి. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఈ శివం ఫౌండేషన్ ఇంకా అభివృద్ధికి వచ్చి చాలామందికి హెల్ప్ చేసి శివం ఫౌండేషన్ 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. అలాగే ఆడపిల్లల కష్టము అనుకునే రోజుల్లో వాళ్ళ పాప పుట్టినరోజు నుంచి చలివేంద్రం ద్వారా ఓపెన్ చేసి ఈరోజు ఇంత అంటే దిగ్విజయంగా చేశారు. కరోనా కాలంలో కూడా యాచకులు ఎక్కడున్నా కానీ వాళ్ళకి అన్నదానం చేయడము, అలాగే ఈరోజు చూసుకుంటే అంటే వైద్య ఖర్చులకు నిమిత్తమైతేనేమి చదువుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులనైతేనేమి అందరికి కూడా 60,000 రూపాయలు ఈరోజు సాయం చేశారు. అలాగే వీళ్ళు పేరు ప్రఖ్యాతులు, దిగ్విజయంగా సాగాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఒంగోలు నగరంలో ఇవాళ 6వ వార్షికోత్సవం జరుపుకోవడం అభినందన విషయం. భవిష్యత్తులో కూడా అతను తన సాయశక్తుల ఈ అనాథులకి పేదలకి నిత్య అన్నదానాన్ని కొనసాగిస్తానని అధికారి చెప్పినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే కాలంలో ఎంతోమంది పేదలకి విద్య వైద్యం మిగతా ఖర్చులు కూడా తన వంతు సహకారం అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. సమాజ సేవయే సర్వేశ్వరుని సేవయ అనే నినాదంతో 5 సంవత్సరాల క్రితం శివం ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 6వ వార్షికోత్సవాన్ని సార్ అశోక్ బాబు గారి చేతుల మీదుగా 6వ కేక్ కట్ చేసి ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. శివం ఫౌండేషన్ స్థాపించిన నాటి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యక్రమం పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇంకా ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం. సంతనూత్రపాడులో అంబేద్కర్ నగర్లో శ్రీవాణి ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం 10 లక్షల ఆర్థిక సహాయంతో నిర్మించిన శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం నిర్మాణం, అమ్మవారి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ట జరిగింది. సమారస్వత సేవాస ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రతిష్ట మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సబ్డివిజన్లలో కార్యకర్తలు వాళ్ళంతా కూడా కోరుతున్నారు కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారిని ప్రసాదంగా పొంది శ్రీ సత్యాన్యూసులో నేటి మాట. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.